వెల్కమ్ టు ఆరోగ్య డైట్. ఆహారం మాది, ఆరోగ్యం మీది. మేము వండినటువంటి ఆహార విధానంతో చాలా మంది ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే, చాలా మందికి కాలేజీ చదువుతున్న పిల్లలందరూ కూడా, అంటే ఆడవారు కానీ మగవాళ్ళు కానీ, పిల్లలు జంక్ ఫుడ్ తినడం లేదా వారసత్వంగా వచ్చినటువంటి ఒబిసిటీతో చాలా మంది బాధపడుతున్నారు. చెప్పుకోలేని బాధల మాట. అలాంటిది శ్రీకాకుళంకు సంబంధించిన రేఖ మన దగ్గరికి వచ్చింది ఆవిడ. ఈ రోజు ఆ రేఖ వెయిట్ ఎంతంటే 98 కేజీలు. వాళ్ళ ఫాదరు, మదరు 10 రోజులు స్టేయింగ్ మీ దగ్గర ఉంచండి, 10 రోజుల తర్వాత మేము ఇంటికాడ చేయిస్తాం అని చెప్పేసి ఇవాళ మన ఆరోగ్య డైట్ లోని మన డైటీషియన్లకి ఈ రోజు జాయిన్ చేశారు. అయితే ఒక్కసారి ఆ రేఖతో మనం మాట్లాడదాం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, చాలా మంది పిల్లలు డైట్ చేస్తున్నారు కానీ ఎదురుంగి వచ్చి ఇదిగో నేను డైట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పలేకపోతున్నారు. అయినా సరే మేమేం చేస్తున్నాం అంటే, ఆ పాపకు సంబంధించిన ఫేస్ వర్క్ కూడా మేము మ్యూట్ లో పెడుతున్నాము. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ రేఖను పిలుద్దాం. రామ రేఖ, ఇదిగో చూసారు కదా రేఖ. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయింది, త్వరలోనే డిగ్రీలో జాయిన్ అవుతుంది. అమ్మ, నీకు ఎన్నో సంవత్సరం నుంచి నువ్వు ఇలాగ ఉన్నావు వెయిట్ ఎక్కువ? 9th 10th కరోనా తర్వాత నుంచి నువ్వు వెయిట్ పెరుగు? అంతే. అంటే నీకు వారసత్వంగా మీ మేనత్తలు కానీ మీ మేనమామలు కానీ ఎవరైనా, మేనమామ ఆయన నీకు వచ్చేసింది. చూసారా, వారసత్వంగా రేఖ 98 కేజీలు పెరిగింది కదా చిన్నపిల్ల. ఈ రోజుని మన దగ్గర డైట్ స్టార్ట్ చేసినప్పుడు 98 కేజీలు, 10 రోజులు ఉంటుంది. ఈ 10 రోజులు కూడా ఉదయం ఎంత తగ్గిందో ప్రతిరోజు కూడా మీకు వీడియో పెడుతూనే ఉంటాను, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రేఖ మహాలక్ష్మి, అందుకనే మేమేం చేస్తున్నాం అంటే ఈ ముఖాన్ని మట్టుకు మీకు కనిపించాము. మీరు అర్థం చేసుకోండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. వెయిట్ చూసుకోండి, ఏ రోజుకి ఎంత తగ్గుతుంది ఏంటి అన్నది మీరు ఒక ఆడపిల్ల కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఆ రేఖది ముఖం ఒకటి కనిపించదు, మీరు అర్థం చేసుకోండి. వెయిట్ ఈ 10 రోజులకి ఏ రోజుకి రోజు ఎంత తగ్గింది ఏంటనేది మీకు లైవ్ ఇస్తూనే ఉంటాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. ఏమో డైట్ బాగా చేస్తావు కదా, ఎందుకంటే నువ్వు ఎలా అయితే తగ్గావో నిన్ను చూసి ఇంకో 10 మంది కూడా ఆ పిల్ల చేసింది, మేమెందుకు చేయకూడదు, మేమెందుకు అందంగా ఉండకూడదు అని అందరూ రావాలి. పాపకి చేపలంటే ఇష్టం, అలాగే చికెన్ అంటే ఇష్టం. ఎన్ని వెరైటీలు 10 రోజుల్లో ఎన్ని వెరైటీలు చేస్తావు, ఆ వెరైటీలు కూడా చేసిన తిండి కూడా ఎలాగ తింటుంది, ఇష్టంగా ఏమేమి పెడుతున్నాను, ఈ రోజు ఉంది రేపు ఏం తింటావు అని అడుగుతాను, నాకు ఇది కావాలనుకోలేదనుకో, రేపు అదే చేసి పెడతాను. అది మీరు కూడా చూడండి. ఎందుకంటే చాలా మంది చాలా 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 రకాల డైట్లు చెప్తున్నారు. ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉండదు, ఉప్పు ఉండదు, సప్పడిగా ఉంటాయి, ఏ కూరగాయలు తినాలి అవి ఇవి చెప్తారు. అవి ఏముండదు, మసాలాలు ఉంటాయి, చికెన్ ఉంటుంది, గుడ్లు ఉంటుంది, మటన్ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, చికెన్ కూడా మొత్తం అన్ని ఉంటాయి మాట, బిర్యానీలు ఉంటాయి, అన్ని కూడా కూరగాయలతో చేస్తాను. ఆ అమ్మాయి తింటూ ఉంటుంది, ఎలాగుందో కూడా మీకు చెబుతూనే ఉంటుంది. ఆహారం మాది, ఆరోగ్యం మీదే.